సైకో ముఖ్యమంత్రి ఈయననైతే మనం ఈసారి గద్దె దించాలి ప్రజల్లోకి తీసుకుని వెళ్తామన్నారు. సో ఎట్లా చూడు సార్ ఈ రాజకీయాన్ని, ఆ ఉత్తరాంధ్ర మీద చేస్తున్న రాజకీయం? తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా స్థానాలు వచ్చింది, కొంత బలం ఉంది అనుకుంటుంది ఉత్తరాంధ్ర. కాబట్టి దీనికి జనం చాలా చోట్ల జనం ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఓట్లు వస్తాయి, ఈ ప్రభుత్వం ఓడిపోతుంది దాదాపు అనే అశాభావం తెలుగుదేశంలో కనిపిస్తుంది. ఈ బ్రహ్మరథం అని అదే కొడాలని జోక్ అదే బ్రహ్మరథం, బ్రహ్మరథాన్ని తను వాడడం మానేసి పూర్తిగా చంద్రబాబుకి ఇచ్చినట్టుగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మ రథం అది ఇది అంటున్నారని ఆయన అంటున్నాడు. చంద్రబాబు నేరుగా ఉత్తరాంధ్రకు రావటం, అంతకుముందు అక్కడ రాజధాని పాలనా రాజధాని అది అన్నప్పుడు రాయలసీమను కానీ ఉత్తరాంధ్రను కానీ సంతృప్తి పరచాలి కదా. ఆ స్థానిక నాయకులు కూడా ఒక అయ్యన పత్రుడు లాంటి వాళ్ళు మినహా మిగిలిన వాళ్ళు అక్కడ మాట్లాడుతుంది తక్కువ, బయట మాట్లాడవచ్చు కానీ అయ్యో రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా కొంచెం ఆచితూచి మాట్లాడుతున్న పరిస్థితి. సో చూసి చూసి చంద్రబాబు మొత్తాన్ని తనే రంగంలోకి దిగాలి, అక్కడ విశ్వాసం ఇవ్వాలి అని భావించినట్టు కనిపిస్తుంది. అందుకే అక్కడ మొదలు పెట్టారు.